నమస్తే అండి, వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. అందరు ఎలా ఉన్నారు? అందరు హ్యాపీగా ఉన్నారా? ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అయ్యారు, మీ గురించి ఏం ఆలోచించారు, తనలో కలిగిన ఫీలింగ్స్ ఏంటి మీ మీద, అవన్నీ చూద్దామండి. అంటే ఫ్రెండ్స్ అయినా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎవరైనా ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకున్నారు, అవన్నీ చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరైనా చూడొచ్చు. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నేను ప్రతిరోజు ఈవినింగ్ లైవ్ చేస్తున్నాను. మన ఛానల్ వాళ్ళు, కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్లో వచ్చి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ అడగచ్చు. ఫ్రీ రీడింగ్ ఉంటుంది, వన్ క్వశ్చన్కి 100 రూపీస్ కూడా ఉంటుంది. మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? అందరికీ చెప్పండి లైవ్ ఉంటుందని. ఫస్ట్ టైం మీ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు తను చాలా మిమ్మల్ని చూసి ఒక ఇంత చెప్పలేని ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యంతో చాలా ఎమోషన్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీరు తన కళ్ళకి ఒక రాణి, ఒక మహారాణి, ఒక ఏంజెల్ లాగా కనిపించారు. అంటే మీ అందం కానీ, మీ నడవడిక, మీరుండే ఒక పొజిషన్, మీలో ఉండే ఆ సాఫ్ట్నెస్, మీరు ఏమైనా చేయగలిగే అంత ధైర్యం, మీ యాటిట్యూడ్ అన్నీ చూసి తను చాలా ఇంప్రెస్ అయిపోయి ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక విధంగా తనకు సరి అయిన జోడీ దొరికింది, తనతో పాటే సరి అయిన జోడి, నాకు ఈక్వల్గా ఉంది, నాకు సరిపోతుంది అనే ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి కలిగింది. అంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, కొందరు ఏంటంటే మంచి పొజిషన్లో జాబ్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు చదువుతో పాటు అందం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి మీకు. అందుకని ఒక ఏంజల్, ఒక మహారాణి లాగా ఫీల్ అయ్యారు తను. అలా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా సంతోషం అయిపోయింది మీ పర్సన్కి మిమ్మల్ని చూసిన వెంటనే. వెంటనే తనకి ఏం కలిగిందంటే, మీకు వెంటనే తన మనసులో ఉన్న విషయం మీకు చెప్పాలని అయితే అనుకున్నారు, వెంటనే ప్రపోజ్ చేయాలనైతే అనుకున్నారు. కానీ మళ్ళీ ఫస్ట్ టైమే చెప్తే బాగుండదేమో అని కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తూ ఎలా సక్సెస్ చేయాలి, అంటే మిమ్మల్ని తన్ని తన లైఫ్లో మీరు ఉండాలంటే ఏమన్నా చేయటానికి తను యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని అయితే తను ఫీల్ అయ్యారు. సేమ్, నాకు సరిపోయే జోడి మీరు, నేను ఎలాగైనా ఈ పర్సన్ని వదిలిపెట్టకూడదు, నా లైఫ్లో తను ఉండాలి అని అయితే మీ పర్సన్కి చాలా అనిపించింది. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన వెంటనే ఒక ఏంజల్ లాగా ఫీల్ అయ్యారు, ఒక మహారాణిలాగా ఫీల్ అయ్యారు. అంటే మీరు అలాంటి పొజిషన్లో ఉన్నారు, అంటే మీ తెలివైతేనేమి, చదువైతేమి, మీరుండే పొజిషన్ అయితేనేమి, మీరు అందరితో కలిసి కలిసిపోయే యాటిట్యూడ్ ఉంటుంది, అన్ని రకాలుగా తనకు
సరిపోయిన జోడి అని తన మనసుకు అనిపించింది. మీకు వెంటనే ప్రపోజ్ చేయాలని అనుకున్నారు. ఈ రిలేషన్ అంటే మీకు ఎలాగైనా తన జీవితంలో ఈ పర్సన్ నాకు ఉండాలి, సక్సెస్ చేయాలి, దేనికైనా రెడీ, ఎలా అయినా సాధించాలి అని అయితే మీ పర్సన్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన వెంటనే అనుకున్నారు. చూద్దాం ఇంకా ఏమేమి అనుకున్నారు. అనుకున్నారు ప్రపోజ్ చేయాలంటే ఫస్ట్ టైమే చేయకూడదని ఆలోచించారు. ఇంకా ఏమనుకొని ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీలో ఉండే గుణాలు తనకి చాలా నచ్చాయి. ఎందుకంటే మీరు అంటే బీదవారికి కానీ దాన ధర్మాలు చేయటంలో కానీ మీలో ఉండే ఆ మంచి గుణాలకి తను చాలా ఇంప్రెస్ అయిపోయారు. మీరు మాట్లాడే తీరు అంటే మీరు ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు, న్యాయంగా మాట్లాడతారు, అందరికీ సమన్యాయం చేస్తారు. మీలో ఉండే ఆ క్వాలిటీస్కి తను చాలా ఇంప్రెస్ అయిపోయి చాలా మెచ్చుకున్నారు మిమ్మల్ని. అందుకని మీరు తన లైఫ్లో ఉండాలి అని తనైతే స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు అలా ఉండటమే కాకుండా మీరు ఆధ్యాత్మికత కూడా అంటే దేవుడికి దగ్గరగా మీరు అంటే పూజలు వ్రతాలు చేయటం మీకు అన్నీ అంటే చెప్పాము ఫస్ట్ టైమే మిమ్మల్ని చూసినప్పుడు ఒక రాణి అనుకున్నారు. రాణి అంటే ఏంది, రాణికి 64 కళల్లో వాళ్ళకి అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్నీ వచ్చి ఉంటాయి, అందం, చదువు, తెలివితేటలు, దాన గుణము అన్నీ ఉంటాయి వాళ్ళకి. అలాగే మీలో తనకి అన్నీ ఉండాల్సిన గుణాలన్నీ మీలో ఉన్నాయి. అలాగే మీరు పూజలు, దేవుడు, భక్తి, యోగా, మెడిటేషన్ అన్నీ మిమ్మల్ని చూసి అంటే ఎందుకంటే ప్రతిక్షణం మిమ్మల్ని గమనిస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మీలో ఉండే ఏ మంచి గుణాలన్నీ చూసి తనకి చాలా నచ్చాయి. అంటే మీరు 10 మందికి దానం చేయటం కానీ, భేదవారిని ఆదుకోవటం కానీ, కొన్ని విషయాల్లో న్యాయంగా మాట్లాడటం కానీ, కరెక్ట్గా ఉండటం కానీ అవన్నీ నచ్చాయి. కొందరిని ఇబ్బంది పెట్టకుండా మీరు సైలెంట్ అయ్యే విధానం కూడా మీ పర్సన్కి చాలా బాగా నచ్చింది. అందుకనే స్ట్రాంగ్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫస్ట్ టైమే మిమ్మల్ని చూసి ఈ పర్సన్ తమ లైఫ్లో ఉండాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఇక తను నిర్ణయించుకున్న వెంటనే మనసులో దానికి ప్రశాంతత లేదు, అలజడి. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలనైతే తనకు అనిపించింది. కానీ మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీరు ఒప్పుకుంటారా లేదా, ఫస్ట్ టైమే ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని తన మనసులో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు వెంటనే అయితే ప్రపోజ్ చేయాలనైతే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ టైమే మిమ్మల్ని చూసిన వెంటనే మీరు ఒక మహారాణిలాగా కనిపించారు తన కళ్ళకి, ఒక ఏంజల్ లాగా ఫీల్ అయ్యారు. మీరు తన లైఫ్లో ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు, ఎందుకంటే మీలో ఉండే ఆ సద్గుణాల కోసం. ఓకేనండి, ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎంతమందికి రెజైన్ అయిందో మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఓకేనండి, ఉంటాను, బాయ్.